Oh!
కవర్ అయితే దగ్గర ఒక సైడ్ మళ్ళీ వెళ్ళ తిప్పుడు చెత్రి కావాలి నేనండి ఎక్కడ పరిపోతుంది చెబరన్ పక్క వచ్చి చూడు చూడు ఆగత్తిగా పోతున్నాడు
భారీ వర్షం ఇంకా రెండు రోజులు ఉందా? ఇయ్యాల అసలు ఇయ్యాలి ఒక రోజు జరుగుతాయి ఇయ్యాలి జాతర జరిగేది మనలాగా చూసిన లారీ నీకు లైసెన్స్ ఉందా? హెవీ వెహికల్ చాటాడు ఆగేస్తా వేడన్నాడు ముందుకు ఇట్లా ఇట్లా గిట్ ఇట్లా ఫుల్ బొగ్గు Thank you.
ప్రస్తుతం మనం భాస్కర్ ముందు ఉన్నాం. భాస్కర్ గారు చెప్పండి, మీకు ఏ విధంగా అనుభూతి కలిగింది? మీ పేరు? నా పేరు రాజమల్లయ్య అండి. ఏ ఊరు మీరు? మాది ఒగలాపూర్. ఎక్కడ వచ్చారు?
ఇల్లంతా గుడి నుంచి వచ్చారు అంటే బాగుంది ఇక్కడ ఎట్లుంది మరి పరిస్థితి? చాలా సంతోషంగా వర్షం కారణంగా వర్షం జరిగినందుకు మీరు ఏ విధంగా అనుకుంటుంది? సర్పంచ్ గారు రండి, సర్పంచ్ గారు ఆర్డర్ రాసుకొని వస్తాయి మాట్లాడతారు. ఎయిర్టెల్ పబ్లిసిటీకి ఇప్పుడు తోడ్పడుతున్నారు లాట్ అది జియో తీసుకెత్తా ఇప్పుడు అనుకుంటుంది మొత్తం కొంచెం డబ్బా డబ్బా బ్యాండ్ అన్నట్టు అమూల్యమైన సందేశాన్ని మీరు చెప్పండి, అమూల్యమైన అనుభూతిని చెప్పండి. బచ్చన్ చేయవచ్చు చాలా బాధకరమైన. అయితే ప్రస్తుతం మహేష్ దగ్గర మా ప్రతినిధి మహేష్ గారు అందిస్తారు. మహేష్ గారు చెప్పండి, అసలు తాజా పరిస్థితి ఏ విధంగా ఇంత వర్షం పడినా కూడా ఈ మొత్తం జ్వరం రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు రాజమౌళి గారు తేజం జరిగింది వాళ్ళ చిన్న బర్త్డేడా దయచేసి అందరూ జన్మదిన రాత్రి రాత్రి ఫేస్బుక్ లో మస్తు అతను పోయాడు. చెప్పండి మహేష్ గారు, తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ వర్షం కారణంగా చాలా మంది ఇబ్బందికరంగా అనుకుంటారు. అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి? చూసుకున్నట్టయితే జనాలు ఈ వర్షాన్ని కూడా లెక్క వేయకుండా ఇంతమంది రావడం అనేది మనకి చాలా ఆనందకరమైన విషయం. ఇటు చూసుకున్నట్టయితే ఇప్పుడు జరగండి విషయం, మళ్ళీ కొంచెం జరగండి. ఇక్కడ జరగండి వర్షం పడ్డా కూడా ఇంత ఎక్కువ ఉండడం అంటే దైవత్వానికి నిదర్శనం అని చెప్పచ్చు మనం. అంటే గత సంవత్సరం తక్కువ మంది వచ్చారు, అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే సంవత్సరం తక్కువ మంది వచ్చారు. అదే అయినప్పటికీ కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తయింది. తిరిగి మనం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. అంటే ఈ సంవత్సరం మొత్తం గంధులు ఎన్ని జరిగి ఉంటాయి? చాలానే జరిగినాయి, కానీ వర్షం పడడం వల్ల ఇబ్బంది జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. రాలేకపోయినా కూడా సినిమా చూసుకున్నట్టయితే ఇలా జరిగింది. మొత్తానికైతే కార్యక్రమం వినాయక నిమజ్జనం రెండు ఒకేసారి రావడంతో మీరు ఏదైనా బాధాకరంగా ఉందా, లేకపోతే ఇద్దరు కలిసి సమన్వయంగా చేస్తున్నారా, లేకపోతే పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారా? చూసుకున్నట్టయితే మనం మత సామరస్యంగా మెదిగే వ్యక్తులం మనం. ఇక్కడ రేపు అది నిమజ్జనం అనేది రేపు కార్యక్రమం కాబట్టి అది రేపు విజయవంతంగా పూర్తి చేద్దాం. ఈ రోజుకు సంబంధించిన వరకు అయితే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తి చేసినాం.
ఇది చాలా సంతోషం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి మీరు దానికి ఏమంటారు, నిదర్శనం ఇది ఓకే అంటారా, లేకపోతే మరి ఆల్రెడీ నేను చెప్పేశాను మన మత సమరసం అనేది మన అందరికి లౌకికవాదం అనేది అందరం కలిసే ఉంటాం ఏ పండుగ అయినా బాయ్ బాయ్ అని చాలా గొప్ప జరుపుకుంటాం. ఎప్పటికీ ఇంకా సంవత్సరం రాబోయే రోజుల్లో కూడా చాలా గొప్ప జరుపుకుంటామని నాకు చేసిన అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. గత సంవత్సరం తీసుకున్నాడు పెద్ద కెమెరా శిష్ట నువ్వే చెప్పాలి శ్రీకాంత్ అది ఇక్కడ ఇంకా ప్రస్తుతం ఇంకా ఎవరైనా ఉంటే తాజా పరిస్థితి ఎవరంటే వాళ్ళు ఎయిర్టెల్ పబ్సిటీ ఎయిర్టెల్ పబ్సిటీ బాగులేదు అదేనా రాజు రాజు మాట్లాడు ముఖాము పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చారు. అంటే ఈ సంవత్సరం వచ్చారు అంటే ఎప్పుడైనా వచ్చారు? ప్రతి సంవత్సరం మీరు అంటే ఈ వేషధారణ ఏంటి అంటే మీరు మొక్కుదారనా లేకపోతే? మా తాత మొక్కుదారణ. చెప్పండి. అతని నుంచి నాకు వచ్చింది. అంటే మీ మొక్కుబడి ద్వారా ఈ విధంగా వేషధారణ అనేది చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం మీకు అక్కడ వస్తూ ఉంటారు సెలబ్రేషన్. ఇంకా తీసుకో అది పెడుతుంది. మనం ఎక్కడెక్కడ ఉన్నా రావడం జరిగింది. సాయండి సాయి. మా పేరు శ్రీకాంత్. మీ పేరు? మీ పేరు? పేరు అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ విధంగా చెప్పు, మొత్తం చెప్పు. ఇగ్గుపడతా చెప్తున్నారా ఇవన్నీ పడదారా ఎందుకు సైలెన్స్ ఎక్కడ తిప్పున్నావు సైలెన్స్ గా అది మొత్తం పండుగ ఎందుకు
అందరికి కావాలి నువ్వేసుకొని అవి సేవి